భారీ వరద కారణంగా ప్రకాశం బరాజ్ గేట్లకు ముప్పు ఏర్పడింది. నిన్న ఎగువ నుంచి కొట్టుకొచ్చిన 5 పడవలు బరాజ్ గేట్లకు అడ్డుపడ్డాయి. వాటిలో 1 వరద ధాటికి దిగువ ప్రాంతానికి కొట్టుకుపోగా ఇంకా 3 పడవలు అక్కడే ఉన్నాయి. వాటిలో 1 గేట్ల కింది భాగంలో చిక్కుకుంది. బరాజ్ను పడవ బలంగా ఢీకొట్టడంతో గేటు కౌంటర్ వెయిట్ ధ్వంసమైంది. దీంతో మరమ్మతులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇటీవల తుంగభద్ర జలాశయానికి స్టాప్ లాక్ ఏర్పాటు చేసిన సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడిని విజయవాడ పిలిపించింది. కన్నయ్య నాయుడు సూచనలతోటి పిల్లర్ గేట్స్ రిపేర్ని చేపట్టింది ప్రభుత్వం. బోటు ప్రమాదంతో బరాజుకు ఎలాంటి డ్యామేజ్ జరగలేదని, కౌంటర్ వెయిట్ మాత్రమే ధ్వంసమైందని చెప్తున్నారు కన్నయ్య నాయుడు. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. బ్యారేజ్ పైన కన్నయ్య నాయుడు గేట్ల ఎక్స్పర్ట్ విజిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అంతా ఆయన ఉన్నారు. సార్, ప్రధానంగా ఎట్లాంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది సార్? ఇక్కడ ఏం లేదండి, బాగానే ఉన్నాయి అన్నీ. కౌంటర్ వెయిట్లు 2 పోయింది, బోట్లు కొట్టిన దానివల్ల దాన్ని రీప్లేస్ చేసే డిజైన్ ఇచ్చినాం. అవి రెడీ చేసి చేస్తాం. కౌంటర్ వెయిట్ లేకుండా కూడా ఇక్కడ నీళ్లు తగ్గిపోయినాయంటే గేట్లు క్లోజ్ చేసేదానికి స్కీమ్ ఇచ్చాను. అదే ప్రాబ్లం లేదు. కానీ మొన్న మీరు చెప్పారు సార్, అంటే తుంగభద్ర జరిగిన తర్వాత ఇంకా కొన్ని అంటే 70కి ముందు కట్టిన ప్రాజెక్టుల్లో కొంత ఇబ్బంది వాతావరణం నెలకొంది. వాతావరణం అంటే ఇక్కడ స్టాప్ లాగులు లేవు, కానీ గేట్లు బాగున్నాయి. 2002 మార్చిచ్చాను. ఇంక 20 ఏళ్ళు పనిచేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు బోట్లు కొట్టకపోయింటే అసలు ప్రాబ్లమే లేదు మీకు. బోట్లు కొట్టిన దానివల్ల కౌంటర్ వెయిట్ ఇరిగింది కదా, చూశారు కదా, అవి రీప్లేస్ చేయాలి. చూపించండి చూడండి, అది వచ్చి దీన్ని తగులుతా ఉంది చూడండి. అలా ఈ గేటు తగులుతుంది అక్కడ చూడు, అది తీసేయాలి. అక్కడ బయలు పోయింది చూడండి, అది అక్కడ చూడండి, ఆ దేంట్లో పోయింది. సో ఎట్లా సార్ దీన్ని ఇప్పుడు తీసేయడానికి? దీనివల్ల అంటే గేట్స్కి ఏమన్నా ఇబ్బంది అయిందా? పైకి పోయి లాకింగ్ చూపిస్తున్నా, వాళ్ళకి చూపిస్తాం మేము. గేట్స్కి మళ్ళీ వాటిని రీకన్స్ట్రక్ట్ చేయాలంటే యథావిధిగా పెట్టాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? మేము మెథడ్ ఇచ్చి నేను అప్పుడే ఫ్యాబ్రికేషన్ డ్రాయింగ్ వేస్తున్నారు. ఎప్పటి లోపల అవుతుంది సార్ అది? అదే అయితే 15 రోజులు ముందు చేసేదానికి ట్రై చేస్తుంది. ఈ లోపు అంటే వాటర్ వెళ్ళిపోతుంది కదా? వెళ్దు. కౌంటర్ వెయిట్ లేకుండా తెస్తాం. కౌంటర్ వెయిట్కి 15 డేస్ దాకా పడుతుంది? కౌంటర్ వెయిట్ ఓన్లీ గేట్ ఎత్తే దానికి కావాలి. కౌంటర్ వెయిట్ లేకుండా గేట్ దించేదానికి మెథడ్ ఇస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇది పడిపోయింది కదా, తీయాలి. ఇప్పుడు మేము గేట్ మీద చూడండి, గేట్ మీద అది తీయాలి. ఇది తీయాలి. అవును, గేట్ గేట్ కౌంటర్ వెయిట్ తీయాలి. అవును. అంటే మళ్ళీ కొత్త కౌంటర్ వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుందా? కొత్త కౌంటర్ వెయిట్ చేసి మళ్ళీ గేట్ ఆపరేషన్కే కావాలి మాకు. అవును. ఇప్పుడు క్లోజ్ చేసేదానికి అక్కర్లే. ఇంత ఫ్లడ్ ఉంది కదా, ఇంత ఫోర్స్ ఉంది కదా, ఇట్లాంటి సమయంలో సాధ్యమా? ఎందుకంటే మీరు ఎక్స్పర్ట్, మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అవుతుంది. అదేం ప్రాబ్లం లేదు. ఎంత క్యూసిక్ల వరకు అంటే దాదాపు ఇప్పుడు 800,000 పైన క్యూసిక్లు ఉన్నాయి, ఈ ఫోర్స్తో అవుతుందా లేకపోతే ఎంత క్యూసిక్ల వాటర్? 5కి వచ్చినప్పుడు దించుతాం. మనం స్టోరీగే కదా కావాల్సింది. 5 లక్షలు డిశ్చార్జ్ ఉండేటప్పుడు దించుతాం. సో ఈ లోపు ఏమైనా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది? దీనివల్ల ఇప్పుడు జరిగిన పరిణామం వల్ల ఏం ప్రమాదం లేదండి. చూసాక జరిగింది, బోటు గుద్దుకోవడం వల్ల పిల్లర్కి డ్యామేజ్ అయింది అంతే. పిల్లర్ కాదు, కౌంటర్ వెయిటే డ్యామేజ్, పిల్లర్ ఏం లేదు. కౌంటర్ వెయిట్ డ్యామేజ్ అయింది, దాన్ని ఆల్టర్నేటివ్ మీరు వేరే చేస్తున్నారు? మెటల్తో చేస్తున్నారు. అది విన్న క్విక్గా అవుతుంది, అది చేస్తున్నారు. ఒక వారం పట్టచ్చు సార్? మీరు 15 డేస్ అంటున్నట్టున్నారు. వారం అంటున్నాం, చూస్తాం. ఇంకా రాలేదు వాళ్ళు, కాంట్రాక్ట్ వస్తే దాన్ని బట్టి చేస్తాం. సో ఇంకొకటి, ఇంకొక ప్రాజెక్ట్ డౌన్ స్ట్రీమ్లో ఇంకొక బ్రిడ్జి కట్టాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది కదా, దానివల్ల అప్ స్ట్రీమ్లో కూడా ఉంది. అవి ఇప్పుడు చోడవరం దగ్గర అప్ స్ట్రీమ్లో ఉన్నట్టు ఇక్కడ ఉంది, వైకుంఠపురం దగ్గర ఇక్కడ ఒకటి ఉంది డౌన్ స్ట్రీమ్. అవును సార్, అవి కూడా ప్రపోజల్లోనే ఉన్నాయి. ఇంకా అవి రూపాయలు అంటే ఇబ్బంది ఉండదు సార్ వాటి వల్ల? దీనికి ఏమన్నా ఇది దీని మీద లోడ్ తగ్గిపోతుంది అది వస్తే. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే 70కి ముందు కట్టిన ప్రాజెక్టుల మీద లోడ్ ఎక్కువ ఉన్నట్టు ఉండదు ఇక్కడ. సో స్టాప్ లాక్ గైడ్స్ కూడా లేవు కాబట్టి దీని మీద లోడ్ తగ్గించాల్సిన అత్యవసర పరిస్థితి కూడా ఉందనుకోవచ్చు. అవును, ఉంది. అంటే దానికి స్టాప్ కొత్త అంటే స్టాప్ లాక్స్ పెడతాం. కొత్త వాటికి ఉంటాయి కదా సార్?